శుభం యాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో బుధ ఆదిత్య యోగం ఉంది, అద్భుతమైన యోగం ఉంది. దానివల్ల కొత్త వ్యాపార నిర్ణయాలు ఏమైనా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, కొత్త వెంచర్ చేయాలి, అలా విధంగా ఈరోజు మనం ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నాం, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, కొరియర్ చేస్తున్నాం, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నాం, ఇంకొకటి ఓపెన్ చేయాలి, అలాగే ఏదైనా కొత్తగా ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి 15 రోజులు చాలా బాగుందని చెప్పొచ్చండి. ఓపెన్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా కనబడుతుంది 15 రోజులు చేసి స్టార్ట్ చేసిన వాటికి మాట. అలాగే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఇక్కడ గణపతి ఆరాధన చేస్తే మన అందరిని కలుపుకుంటూ వెళ్తున్నట్టుగా జరుగుతుంది వ్యాపారం అంతా. సక్సెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఏమంత భయపడకలి, అన్నదమ్ములు అక్క చెల్లెలు మంచి శుభవార్తలు వింటారు, శుభకార్యానికి కావాల్సిన విశేష వింటారు. ఎంతో కాలంగా మన అన్నదమ్ములు అక్క చెల్లె పిల్లలకి వివాహం జరగట్లేదు అని బాధపడుతుంటే అందులో ఏదో ఒక శుభవార్త వింటారు. అలా గృహప్రవేశమైన శుభవార్త అంటే మన ఇళ్లలో వాళ్ళకే అన్ని శుభవార్తలని వినడం, దానివల్ల మనం ఆనందకరంగా ఉండడం అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎన్నో కనబడతాయి. గురుడు 3 ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అలా చతుర్థంలో శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని ప్రభావం అయితే మీ మీద ఉంటుంది. ఇది మీకు పర్సనల్గాని మీ వరకే ఆరోగ్య సూత్రం పాటించాలి. నాభి దిగువ భాగంలో కొన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యల పరిష్కార మార్గం మీరు చూసుకోండి. చూసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. అలాగే ఇక్కడ సస్యస్థానంలో మనకు ఆరోగ్య స్థానంలో కుజుడు కనిపిస్తున్నాడు. ఈ కుజుడు అన్నవాడు ఆరోగ్య ఇంట్లో ఉండడం అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక దోషం కింద అని మనం చెప్పుకుంటాం. పాపగ్రహాలు 3, 6, 11 ఉంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తాము. బట్ ఇక్కడ ఆరోగ్యంలో ఉన్న శని యొక్క దృష్టి కూడా కుజుడి పడింది కాబట్టి కొంత ఆరోగ్య దోషం కనిపిస్తుంది. ఇది అర్ధాశ్రమ శని ఉంది, అలాగే షష్ఠ స్థానంలో కుజుడున్నాడు. ఇవి రెండు కూడా మనం దోషంగా చూపిస్తున్నాయి. ఇది కాకుండా మనకి ఏంటంటే తులారాశి వారికి అష్టంలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రాహు కనిపిస్తున్నాడు. అంటే చతుర్థ షష్ఠ అష్టమ స్థానాలు 3 పాడయ్యాయని చెప్పచ్చు అన్నమాట. ఈ 3 పాడైనప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. అయితే మనకి ఎవరు రక్షిస్తున్నాడు అంటే లగ్నంలో గురుడు రవి ఉన్నాడు కాబట్టి రవి కొంత నీచబడినప్పటికీ కూడా రవి అక్కడ ఉన్నంతకాలం మనకు అనారోగ్యాన్ని కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం భయపడక్కర్లేదు ఆ విషయంలోనే. అయితే ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రక్రియ అంటే ఈ 3 మనం కంట్రోల్ చేయాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం. ఎందుకంటే అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకేం వద్ద రామరోజు ఉపాసనలో మత్కారే సాధయ ప్రభావన. ఏది సాధ్యం కాదో అసాధ్యం చేసేది, ఏది సంకటం విమోచన చేసేది, కొంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేదు, ఇదంతా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది కాబట్టి ఆ స్వామివారికి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేసినా ఆ స్వామివారికి 15 రోజుల్లో 1-2 వారాలు కాబట్టి వారం వారం వడమాల పూజ కానీ ఆకు పూజ కానీ ఇలాంటివన్నీ చేసి తిలకధారణ చేయడానికి చేసి ఆ స్వామివారికి నైవేద్యాన్ని పెట్టి అటువంటి చిన్న చిన్న ఆంజనేయ స్వామికి ప్రక్రియలు ఏమైనా చేసుకోగలిగితే కొంత దోషం అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. 15 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం అంటే కుజుడు అక్కడ ఉన్నాడు, అదేవిధంగా 6వ స్థానంలోని చతుర్థంలో శని ఉన్న వాళ్ళు అక్కడ నుండి మారరు, అష్టంలో ఉన్న రాహు కూడా మారడు, వాడు అక్కడే ఉంటాడు, సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు. సో వీళ్ళు 3 అక్కడ ఉన్నారు కాబట్టి వీటికి తోడుగా ఏంటంటే 12 గంటలు శుక్రుడు నిలబడ్డాడు. సో ఓ రకంగా చెప్పాలండి 15 రోజుల్లో ఏ గ్రహము తులారాశి వారికి చెప్పుకోదగ్గగా అనుగ్రహం అయితే లేదు, స్పష్టంగా చెప్తున్నాను. అంచేత ఆంజనేయ స్వామి ఇలాంటప్పుడే సంకట నిర్మం చేసేది ఆంజనేయ స్వామి అన్నమాట. లేదా ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే బాగుంటుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కాల్ షీట్స్ రావడం, అడ్వాన్స్లు ఇవ్వడం, తర్వాత బ్రేక్ చేయడం అలాంటి సంగతి జరిగే అవకాశం బాగా పడుతుంది. అలాగే మనకు స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ పంప్స్, క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా స్టార్ట్ చేయండి వ్యాపారం, కానీ హై ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళకండి. ఏదో ఇప్పుడు మొదలుపెట్టాం కొత్తగా కదా అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయనుకుంటే అలా రాదు. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ ఏంటంటే అలా నెమ్మదిగా ఇస్తాయి మన ప్రాఫిట్, లాభం ఇచ్చే అవకాశం చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి కొంచెం ఆ చీజ్ వ్యవహరించండి. ఏదైనా అక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన, శనీశ్వరు యొక్క పూజ ఇవి రెండు చాలా అవసరం పడుతుంది కాబట్టి శనీశ్వరుడి కంటే ఆంజనేయ స్వామి చేయండి. చక్కటి ఫలితాలు వస్తాయి. కష్టము తెలియకుండా కష్టాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళాక కావాల్సిన బలం మీకు దొరుకుతుందన్నమాట. సో దానికోసం అది చేయమని చెప్పాను తప్ప కష్టాలు దూరం అవుతాయని కాదు. సో అలా చేసుకుంటే వెళ్ళండి, ఆరోగ్యమో బాగుంటుంది, ఐశ్వర్యం వస్తుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.